ఫ్రెండ్స్ నేను మివీనా వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో ఇప్పుడైతే మేము ఒక గుడ్ గైస్ అని చెప్పి ఒక ఎలక్ట్రానిక్స్ వేర్ హౌస్ ఉంది దాని దగ్గరికి వచ్చాము సో మాకు కొన్ని ఐటమ్స్ కావాలి సో ఒక త్రీ ప్లేసెస్ చూస్తున్నాము కొన్ని ఆఫర్స్ చూసి ఎక్కడైతే ప్రైస్ తక్కువ ఉంటుందో అక్కడ తీసుకుందామని చెప్పేసి సో ఇవాళ ఇక్కడ గుడ్ గైస్కి వచ్చాము సో ఇక్కడ ఎలా ఉంది ఇది లోపల అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకెందుకు ఆలస్యం లోపలికి రండి దానికన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఇదేనన్నమాట గుడ్ గైస్ వేర్ హౌస్ ఇక్కడ కొన్ని ఆఫర్స్ అన్నీ కూడా ఉన్నాయి అలానే ఇక్కడ ఏంటంటే మనం ఆన్లైన్లో చూసి మనం సెలెక్ట్ చేసుకొని పికప్ పెట్టుకోవచ్చు ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తే హోమ్కే డెలివరీ కూడా చేస్తారు ఇక్కడ ఏంటంటే కోవిడ్ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి అయినా సరే ప్రికాషన్స్ మాత్రం చాలా బాగా తీసుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి బోర్డ్స్ అలానే శానిటైజరు కంపల్సరీగా ఉన్నాయి కొంతమంది మాస్క్ కూడా యూజ్ చేస్తున్నారు సో లోపలైతే ఇలా ఉంటుంది ఒక పెద్ద వేర్ హౌస్ అన్నమాట మన ఇంటికి కావాల్సిన అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఇయర్ ఫోన్స్ దగ్గర నుంచి అన్నీ అన్నమాట చాలా ఉంటాయి వాషింగ్ మిషన్స్ ఫ్రిడ్జ్ ఏసీ ఎయిర్ కూలర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో అవన్నీ కొన్ని వరకు మీతో చూపిస్తాను ఇవన్నీ కూడా చూపించడం కుదరదు కాబట్టి సో కొన్ని షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి కాఫీ మిషన్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయో జనరల్గా ఇక్కడ బయట తాగుతారు కదా ఇలాంటి కాఫీ మిషన్సే యూజ్ చేస్తారంట నాకైతే తెలియదు నేను ఎప్పుడు కూడా చూడలేదన్నమాట కాఫీ షాప్కి అలా వెళ్ళను తనే వెళ్ళి తీసుకొని వస్తారు కాబట్టి సో బాగున్నాయి ఎంత బాగున్నాయో బట్ ప్రైజెస్ కూడా అంతే బాగున్నాయి అన్నమాట సో కొన్ని అయితే 1500 700 800 200 100 150లో కూడా ఉన్నాయి సో కాస్ట్ ఎక్కువ పెడితే మంచిదంట సో ఇక్కడ తను చెప్తున్నాడు నాకు ఇక్కడ షార్ట్స్ అంటారంట వాటిని అక్కడ మనకి కాఫీ పౌడర్ వేస్తే కింద వచ్చేసి డికాషన్ వస్తుంది అలానే పక్కన ఒకటి ఉంది కదా ట్యాప్ లాంటిది అదేంటంటే మిల్క్ హీట్ చేస్తారనమాట జస్ట్ అది పెడితే మిల్క్ హీట్ అవుతాయి అంట సో నాకైతే తెలీదు ఫస్ట్ టైం చూస్తున్నాను బాగా అనిపించాయి కంపెనీ కూడా మంచి కంపెనీ బ్రెవిల్ కంపెనీ అని చెప్పి ఇక్కడ అన్ని కొంచెం తక్కువ క్వాలిటీ అన్నమాట లో కాస్ట్లో 200 300లో ఉన్నాయి యాక్చువల్లీ ఇక్కడికి వచ్చింది మేము ఈ మిషన్ కొనడానికి వచ్చాము ఇది జ్యూసర్ అన్నమాట 2 ఇయర్స్ బ్యాక్ ఇది 150 180 రేంజ్లో ఉందంట సో ఎప్పటి నేనే వచ్చిన దగ్గర నుంచి కొందామని చూస్తుంటే కుదరలేదు సో ఇవాళ ఇక్కడికి వచ్చాము కదా అని చూస్తే 230 ఉంది మరి కొంటున్నాము ఇవాళ సో చూడాలి ఇవాళైనా మేము కొంటామో లేదు ఇంకేమన్నా ఉన్నాయేమో చూద్దాము ఆల్టర్నేటివ్ చూద్దాం నాకు ఇంకా ఇదేమో ఇందులో ఫ్రూట్స్ వేస్తారు కదా క్యారెట్ ఆరెంజెస్ అలా ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ వేసేసి ఇలా ఫ్రెష్ చేసుకుంటూ వేస్ట్ అంతా ఇటు వచ్చేస్తుంది జ్యూస్ ఏమో ఇదిగో ఇట్లా దీంట్లో నుంచి ఈ మగ్ పెట్టేస్తే జ్యూస్ ఇందులో కలెక్ట్ అవుతుంది షార్ప్గా ఉన్నాయి ఏడున్నాయి షార్ప్ ఎందుకు ఇవేనా చూడండి నన్ను ఒకసారి ఇవేనా బ్లేడ్స్ ఆ జ్యూస్ ఫౌంటైన్ బ్లేడ్స్ చాలా షార్ప్గా ఉన్నాయి పైకి చూడడానికి చిన్న చిన్నగానే ఉన్నాయి కానీ షార్ప్ అయితే చాలా ఉంది ఇంక ఈ సెక్షన్ అంతా హాట్ వాటర్ కెటిల్స్ అలానే టోస్టర్స్ అవన్నీ ఉన్నాయి న్యూట్రీ బుల్లెట్ కొనుక్కుందామా చట్నీలు కొంచెం కొంచెం వేసుకోవచ్చు మసాలా పౌడర్లు
నేను న్యూట్రిబుల్లెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు, నాకు ఇండియాలో ఉన్నప్పుడు తెలీదు. బట్ అది ఎంత బాగుందో, క్యూట్గా మనకు చక్కగా కొంచెం క్వాంటిటీ లేదన్నా గ్రైండ్ చేసుకోవడానికి బాగుంటుంది, లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ మసాలాలు వేసుకోవడానికి. ఇప్పుడు నా దగ్గర ఉన్న జార్ కొంచెం పెద్దయి కదా, ఏదన్నా మెంతులు అలాంటివి సరిగా రావన్నమాట. ఎప్పటి నుంచో అడుగుతున్నా నేను, ఇంట్లో ఉన్నదే నువ్వు వాడట్లేదు ఇంక ఇది ఎందుకు అంటాడు. బట్ ఎప్పటికైనా కొంటాను, ఇప్పుడు కాదు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత అయినా సరే. ఇంకా షాప్కి వచ్చిన ప్రతిసారి అడుగుతాను అనమాట, న్యూట్రిబుల్లెట్ చూసినప్పుడల్లా అడుగుతాను. కొనాలంటే $100 మన దగ్గర కూడా మనీ ఉంటే కొనచ్చు, బట్ అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ వాళ్ళు ఇష్టంగా కొనిచ్చినప్పుడే బాగుండిద్ది కదా. ఇంకొక 2-3 టైమ్స్ అడిగాను, ఇంకో పాపం చాలాసార్లు అడుగుతుంది కదా అని, ఎప్పటికప్పుడు వాళ్ళే కొనిస్తారు, హ్యాపీగా ఉండిద్ది మనకప్పుడు. ఇంకొకటి వచ్చేసి మేము స్మార్ట్ రైస్ కుక్కర్ చూస్తున్నాము. ఇవాళ వచ్చింది ఈ రైస్ కుక్కరు, అలానే ఆ జ్యూస్ ఫౌంటైన్ చూద్దామని చెప్పి వచ్చాము. బిగ్ డబ్ల్యూ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఆ స్టోర్లో చూసాము. అక్కడ ప్రైజెస్ ఇక్కడ కంపేర్ చేస్తే ఇక్కడే తక్కువ అనిపించింది. సో ఇదేంటంటే స్మార్ట్ కుక్కర్ అనమాట, మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీట్ కానీ, బిర్యానీస్, ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా బాయిల్ చేసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవచ్చు. సో ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంది, 150 అలా ఉంది. సో చూడాలి. సో ప్రెజెంట్ ఇప్పుడు నేను వాడేది, నేను వచ్చిన కొత్తలో కేమార్ట్లో తీసుకున్నాను, మాకైతే అది $12 పడింది. అది ఓన్లీ నార్మల్గా రైస్ కుక్ అవ్వడానికి, ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు. స్టార్టింగ్ కదా, పెద్ద ఐడియా లేదు. అది కాక ఫస్ట్లోనే ఇంట్లోకి కావాల్సినవన్నీ కొనుక్కోవాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినాయి, కొనుక్కోవడం వేస్ట్ అనిపించి నార్మల్గా కొనేసాము. ఇప్పుడు స్లోగా కావాల్సినవన్నీ కొందామని చూస్తున్నాము. ఇంక ఇదంతా కూడా టీవీ సెక్షన్ అనమాట. డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, సామ్సంగ్ ఉంది, ఎల్జీ ఉంది, సోనీ ఉంది. క్వాలిటీ చూసారు కదా ఎంత బాగుంది. అసలు ప్రజెంట్ మా ఇంట్లో ఉన్నదైతే 55 ఇంచెస్ అనమాట. మాదేంటంటే చిన్న హాల్ అయ్యేసరికి మాకు అది పెద్దగా ఉండిద్ది. ఆ టీవీ ఏదో పెద్ద హోమ్ థియేటర్ ఫీలింగ్ ఉండిద్ది అనమాట మాకు. సో అది మాకు గిఫ్ట్ వచ్చింది మా మ్యారేజ్కి, మా మరిది అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ గిఫ్ట్కి ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అంతా కూడా రిఫ్రిజిరేటర్ సెక్షన్. ఇక్కడ నేను ఉంది కదా, ఇది ఫ్యామిలీ హబ్ స్మార్ట్ రిఫ్రిజిరేటర్. ఎంత బాగుందో ఇది, మనం త్రూ మొబైల్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు, అలానే లోపల ఉన్నవి మనం మానిటర్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మన మొబైల్కి అలర్ట్స్ వస్తాయంట. సో మనం ఇండోర్లో, ఐ మీన్ ఇంట్లో లేకపోయినా అవుట్డోర్లో ఉన్నా కూడా మనం మానిటర్ చేసుకోవచ్చు అంట. చాలా బాగా అనిపించింది ఇదైతే. సో స్మార్ట్ రిఫ్రిజిరేటర్ కాబట్టి ప్రైస్ కూడా స్మార్ట్గానే ఉంది. చూసారు కదా, $5,000 అంటే నియర్గా 2,50,000 అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అన్నీ కూడా కెమెరాస్ ఉన్నాయి. ఎప్పటికైనా నా ఫస్ట్ శాలరీతో మాత్రం DSLR కెమెరా కొనుక్కుంటా నేను. అది యూట్యూబ్ ద్వారా వచ్చే మనీ కానివ్వండి, లేదంటే నేను ఏదైనా జాబ్ చేసిన తర్వాత వచ్చిన మనీతో కానీ మంచి ఒక DSLR అయితే కొంటాను. సో అప్పుడు మీతో షేర్ చేస్తాను మళ్ళీ. డిజిటల్ రేడియో ఇదిగో.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడంతా కూడా వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, ఫ్రంట్ లోడు, టాప్ లోడు, అలానే డిఫరెంట్ ప్రైజెస్ అన్నమాట. ఇది వచ్చేసి 10 kgs లోడ్ అన్నమాట. ప్రైస్ వచ్చేసి చూసారు కదా $1400, అంటే ఒక 70,000 అలా ఉంటుంది ఈ వాషింగ్ మిషను. సో అలా చాలా పెద్దవి ఉంటాయి, అలానే చిన్న చిన్నవి కూడా ఉంటాయి. ఇంత పెద్దవి చూసి ఆ చిన్నవి అస్సలు చూడబుద్ది కాదు. సో ఇంక ఇలా ప్రతి దాని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కొత్త ఐటెం చూస్తే ఎవరికైనా కొనాలని అనిపిస్తుంది కదా. మనకు అవసరం ఉన్నా లేకపోయినా అబ్బా ఎంతో బాగుందో, కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది కదా. సో కొంచెం సేపు చూసాము, ఇంక మా హస్బెండ్కి ఇక్కడ ఉంటే డేంజర్ అనిపించింది. సో ఇంకా అందుకని చెప్పి ఇంక బయలుదేరాము సార్ కదా. లోపల అన్నీ కూడా మ్యాక్సిమం కుదిరినంత వరకు మీతో షేర్ చేశాను. సో చూసాము ప్రైజెస్. ఇక్కడ ఇంకా పింగ్లీ అని చెప్పాను కదా, అది ఇక్కడే ఉంది. బట్ చూద్దాము అది ఓపెనింగ్ టైమ్స్ ఎంతవరకు ఉండేదో చూడలేదు, ఒకసారి వెళ్ళి అక్కడ కూడా చూద్దాము. చూసి ప్రైజెస్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ రేపు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఏం తీసుకున్నాము అనేది కూడా. స్టోర్ లోపల కొనిస్తావా? ఇఫ్ ఇట్ ఇస్ బాన్ విత్ ఆగ్ 1690 నేనా వా బల అందం ఉంది. మేబీ ప్రైస్ ఏమన్నా పెంచారేమో, 2 ఇయర్స్ అంటున్నావు కదా, డిఫరెన్స్ ఉండేది కదా. సేమ్ కంపెనీయా? ఇది కూడా అంతేనా, $129 అయినా ఇదేనా? బస్ సేమ్ ప్రైస్. ఇదే, ఇది కూడా ఇక్కడ కూడా అంతే కదా, ఇక్కడ ఎక్కువ ఉంది ఇంకా. ఫిలిప్స్ అవార హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో చూసారు కదా బింగ్లీలో అలానే గుడ్ గైస్ లో సేమ్ ప్రైజెస్ ఉన్నాయి, ప్రైజెస్ ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. సో ఇంకా ఇంకెక్కడ చూద్దాం అనుకున్నా కాదు. సో ఆల్రెడీ మేము బిగ్ డబ్ల్యూలో చూసేసాము బింగ్లీ, గుడ్ గైస్ ఇంకేమన్నా ఉన్నాయా వేర్ హౌస్ లో? ఏం లేవంట. సో ఇది, సో ఇంకా నెక్స్ట్ ఏం కొన్నానా అనేది మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.